ఇక వివరాల్లోకి వెళితే పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన అజ్ఞాతవాసి మూవీకి తన రివ్యూను ఇచ్చారు సినీ విమర్శకుడు కత్తి మహేష్. సీరియస్ కథకి కామెడీ కథనంతో చికాకు పెట్టి అపహాస్యం చేశారంటూ, అలాగే పవన్ త్రివిక్రమ్ కెరీర్ లో అత్యంత దారుణమైన సినిమా అని ట్వీట్ చేశారు. దీనిపై పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక అజ్ఞాతవాసి సినిమాపై ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. పవన్ కళ్యాణ్ బాగా చేశాడు. పవన్ కళ్యాణ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సింది ఏం లేదు. డైరెక్షన్ యాజ్ యూజువల్ అంతే, బాగా రిచ్ గా చేశాడు అంతే. బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది సినిమా, బాగుంది. సూపర్ సూపర్ మూవీ, జై పవర్ స్టార్. అంటే నచ్చకపోవచ్చు మన వాళ్ళకి, ఇక్కడ కొంచెం క్లాసిక్ ఉంది. ఓకే, వన్ టైం వాచ్. పవన్ కళ్యాణ్ బాగా నచ్చాడు మూవీ, అయితే యావరేజ్ పోయాడు. సినిమా ఫ్లాప్ అయ్యి బట్ పవన్ కళ్యాణ్ ఫోన్ చేసుకుంటే వన్ టైం చూడవచ్చు. బాగాలేదన్న త్రివిక్రమ్, ఇంకా డైరెక్షన్ మార్చుకోవాలి. అస్సలు బాగాలేదు డైరెక్షన్, వేస్ట్ డైరెక్షన్, కథ అని బాగాలేదు. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ మళ్ళీ హైలైట్, టాప్ యాక్టింగ్ హైలైట్. మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా, అందరూ చూడాలి. అనవసరమైన క్రిటిక్స్ అవి రాయొద్దు. సినిమా రివ్యూ చాలా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ మూవీ చాలా బాగుంది, చాలా బాగా తీసారు. ఈసారి బాగుంది బట్ స్లోగా ఉంది. సూపర్, ఎక్సలెంట్ కేక. పవన్ కళ్యాణ్ యాక్షన్ ఏముంది, ఆయన ఎప్పుడు ఇది మేడమే చెయ్యి, అది ప్రొటీన్, అది చూడటానికే వస్తాం మేము. రెగ్యులర్ సినిమా కూడా లేదండి. రెగ్యులర్ అంటే అసలు అది చేశాడు.